హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ప్రతి గురువారం కూడా మనము ఒక అవధూత గురించి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా. అయితే ఈ గురువారం రోజు నేను చెబుతున్న అవధూత పేరు లైవ్ అవధూత అండి, టోపీ అమ్మ. ఈమె అరుణాచలంలో ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు. అయితే ఇదివరకు మనము అరుణాచలం వెళితే అరుణాచలం అంటే మనకు గుర్తు వచ్చేది ఏంటిది? గిరి ప్రదక్షిణ, స్వామి ఆలయం, రమణ మహర్షి ఆశ్రమం, అదేవిధంగా కొండ మీద రమణ మహర్షి గారు తపస్సు చేసుకున్న ప్రదేశం, స్కందాశ్రమం, ఇవన్నీ కూడా మనకి గుర్తు వస్తాయి కదండి. అయితే ఇప్పుడు మనము అరుణాచలం వెళ్ళాము అంటే ప్రతి ఒక్కరూ మనల్ని అడుగుతున్న ఒకటే ఒకటి ప్రశ్న, టోపీ అమ్మను చూసారా అని అడుగుతున్నారు. అసలు ఎవరు ఈ టోపీ అమ్మ? ఏంటి ఈవిడ గొప్పతనం? ఈవిడ అవధూత సాధువా, సిద్ధ పురుషువా, ఎవరు అనే దాని గురించి మొత్తం ఈ వీడియోలో చెప్తున్నానండి. అయితే మేము ఒక 6 నెలల క్రితం అరుణాచలం వెళ్ళామండి. అక్కడ మేము అరుణాచల గిరిప్రదక్షిణ అంతా చేశాము. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాకు టోపీ అమ్మ ఎక్కడ కూడా కనిపించలేదు. అయితే ఆ తర్వాత అక్కడ వాళ్ళని మేము కనుక్కుంటే సాయంత్రం పూట అమ్మ యోగిరామ్ సురత్ కుమార్ స్వామి ఆశ్రమం అని అక్కడ ఉంటుందండి. చాలా పెద్ద ఆశ్రమం, చాలా బాగుంటుంది. ఆ ఆశ్రమం దగ్గర ప్రతిరోజు కూడా అమ్మ అక్కడ ఉంటారంట. అక్కడికి మేము వెళ్ళాము. యోగిరామ్ సురత్ కుమార్ స్వామి ఆశ్రమంలో అమ్మ ఉన్నారు అక్కడ. అయితే అమ్మ ఏమంటారో అని మేము ఫొటోస్, వీడియోస్ ఏమీ తీసుకోలేదండి. దూరం నుంచే అమ్మ పాదాలకు నమస్కరించుకున్నాము. అయితే అమ్మకి ఒక టీ కప్పు ఇచ్చాము, టీ తాగమని, బట్ అమ్మ తాగలేదు. మేము ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అమ్మకి దూరం నుంచే నమస్కారాలు చేసుకొని వచ్చేసామండి. అమ్మకి ఇష్టమైతే తనే స్వయంగా పిలిచి మనతో మాట్లాడతారంట. అమ్మకి ఆకలేస్తే తనే అడిగి మరీ మన దగ్గర టీ కానీ ఏదన్నా తీసుకుంటారంట. అంతేకాని మనము అమ్మ దగ్గరికి వెళ్ళేసి ఇది తిను అది తిను అని మనము బలవంతం చేయకూడదు. దూరం నుంచే మనము అవధూతలు కానీ వాళ్ళు సాధువులు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళని మనము ఇబ్బంది పెట్టకుండా దూరం నుంచే నమస్కారాలు చేసుకోవాలి. అయితే అసలు అమ్మ గురించి చెప్పుకుందాం, టోపీ అమ్మ గురించి. అసలు ఏం చేస్తారు అరుణాచలంలో టోపీ అమ్మ అంటే, ఆవిడ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం లోపల గిరి ప్రదక్షిణ, 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ, అది ఎండుండని, వానుండని, చలి ఉండని, ఏదైనా కానివ్వండి, ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఆవిడ గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత యోగిరామ్ సురత్ కుమార్ స్వామి ఆశ్రమం అని ఉంటుందండి అరుణాచలంలో. చాలా బాగుంటుంది ఆశ్రమము. అక్కడ భిక్ష తీసుకుంటారంట. భిక్ష తీసుకొని నైట్ పూట పేరు బాగం రోడ్ ఆ కాలనీలో అమ్మ పడుకుంటారు. అమ్మకు ఎలాంటి షెల్టరు లేదు. ఆ అరుణాచలేశ్వరుని నమ్ముకొనే అమ్మ అరుణాచలంలో ఉంటున్నారు. అయితే ఇప్పటి వరకు టోపీ అమ్మ ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టలేదు. ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆవిడ్ని భక్తి పేరిట అంటే మనం తప్పుగా కాదండి, ఆవిడ మీద అపార భక్తితో మనం కూడా ఆవిడ్ని భక్తి పేరిట మనం కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఆవిడ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అందరూ కూడా ఆవిడ్ని తాకడము అలా చేస్తూ ఉంటారు, కానీ మనం అలా చేయకూడదండి. ఎందుకంటే ఆవిడ గొప్ప సాధన స్థితిలో ఉన్నారు. అలాంటి ఆవిడ్ని మనము అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. అమ్మకి ఇష్టమైతే తనే పిలిచి మనతో మాట్లాడతారు కదా, కాబట్టి మనం దూరం నుంచే అమ్మకి నమస్కారాలు చెప్పుకోవాలి. ఇక నేను చూపిస్తున్న ఫోటోలో చూపిస్తున్న ఈ టోపీ అమ్మ పక్కన కూర్చొని ఉన్నారు కదా, ఈయన పేరు మణిమారన్. ఈయన అమ్మకి గొప్ప శిష్యులనే చెప్పుకోవాలి. ఈయనకి అమ్మ మీద భక్తి ఎప్పటి నుంచి మొదలయ్యిందంటే ఈయనకి కిడ్నీ సమస్య అనేది ఉండేదట. అయితే అమ్మను పూజించినప్పటి నుంచి ఆయనకి కిడ్నీ సమస్య అనేది తగ్గిపోయింది. కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ మణిమారన్ అనే ఆయన అమ్మ సేవలోనే ఉన్నారు. ఈయనంటే అమ్మకి చాలా ప్రీతి అన్నమాట. అమ్మకి ఈయన గొప్పగా సేవ చేసుకుంటూ ఉంటారు అరుణాచలంలో.
ఈయనకి కూడా ఇప్పటి వరకు 1000 మంది పైగా కూడా అనాథ సేవాలకు ఈయన అంత్యక్రియలు చేశారట. ఈయన మనసు కూడా చాలా మంచిది, చాలా గొప్ప సేవభక్తి ఉన్నవారంట ఈ మణిమారన్ అనే ఆయన. ఆయన సేవాభక్తికి మెచ్చే కాబోలు టోపీ అమ్మకు ఆయన ఎంతో ప్రీతి పత్రకం. ఇక టోపీ అమ్మ అసలు ఎలా ఫేమస్ అయ్యారు? అసలు 30 సంవత్సరాలైంది టోపీ అమ్మ అరుణాచలం వచ్చి. అంటే 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు, అంతకు పైనే అయి ఉండొచ్చు. కాకపోతే కొంతమంది చెప్పిన దాని ప్రకారం టోపీ అమ్మ అరుణాచలం వచ్చి 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు అంటున్నారు. అయితే అసలు ఎప్పటి నుంచి టోపీ అమ్మ ఫేమస్ అవ్వడం మొదలుపెట్టారు అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచేనండి. ఈ సోషల్ మీడియా వాళ్ళు మొట్టమొదటగా టోపీ అమ్మ తాగిన టీని ఒక భక్తుడు తాగాడంట. అతనికి ఎప్పటి నుంచో ఉండే సైనస్ హెడేక్ అనేది మటుమాయమైపోయింది. ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారట, ఇలా తాగడం వల్ల నా సైనస్ హెడేక్ అనేది పోయింది అని. అప్పటి నుంచి ఈ సోషల్ మీడియా ద్వారా టోపీ అమ్మ అంటే ఏంటో అందరికీ తెలిసింది. టోపీ అమ్మ వెనకాల ఎంతోమంది ఫారినర్స్ కూడా టోపీ అమ్మ వెనకాలే తిరుగుతూ ఉంటారు. అయితే టోపీ అమ్మ అసలు ఎవరి అవతారం అన్నట్లయితే, టోపీ అమ్మ కన్యాకుమారిలో ఉండే మాయి అమ్మ అవతారమని అందరూ చెబుతూ ఉంటారండి. ఎందుకంటే కన్యాకుమారిలో మాయి అమ్మ కూడా ఇలాగే టోపీ అమ్మలాగే ఎవరికీ అర్థం కాని భాషలో మాట్లాడుతూ ఉండేవారట. అయితే ఆ భాష ఏమిటి అని తర్వాత విశ్లేషకులు పరీక్షించినట్లయితే అది పాతకాలంలో వాడుకలో ఉండే తమిళ భాష అంట. సేమ్ టోపీ అమ్మ కూడా అదే భాష మాట్లాడుతూ ఉన్నారు. టోపీ అమ్మ కూడా మాయి అమ్మలాగే బిహేవ్ చేస్తూ ఉన్నారంట. కాబట్టి టోపీ అమ్మని మాయి అమ్మ అవతారం అని చెబుతూ ఉంటారు. అయితే ఈ మాయి అమ్మ ఫస్ట్లో అందరూ కూడా పిచ్చివాణి వలలే భావించి మాయి అమ్మను అందరూ కొట్టేవారు కూడానంట. అయితే మాయి అమ్మ గొప్పతనం ఎలా తెలిసిందంటే, ఒకరోజు ఒక వాహనం అనేది కుక్కని గుద్దేసి వెళ్ళిపోయిందంట. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు, ఇది రోజు చూసేదే కదా అని వారందరూ కూడా వదిలేశారు. అయితే మాయి అమ్మ మాత్రం వెంటనే ఆ కుక్కని తీసుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ పొట్టలో ఉన్న పేగులన్నీ బయటకు వచ్చేసినాయి ఆ కుక్కకి. ఆ పేగులన్నిటినీ కూడా లోపలికి నెట్టేసి ఆవిడ ఒడిలోనే పెట్టుకొని దానిని చాలాసేపు అలా నిమురుతూ ఉందంట. అయితే కొంతసేపటికి ఆ కుక్క మళ్ళీ మామూలుగా నడవడం ప్రారంభించిందంట. ఈ విచిత్రం చూసిన అక్కడి వారందరూ కూడా అప్పటి వరకు ఆవిడ్ని పిచ్చివలే భావించి పిచ్చిదాని వలే అప్పటి నుంచి ఆవిడిని ఒక దేవతలా ఆరాధించడం మొదలుపెట్టారంట. ఇప్పటికీ కూడా కన్యాకుమారిలో ఆవిడికి సమాధి మందిరము, ఎన్నో అన్నదాన కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయంట. సేమ్ అలాగే టోపీ అమ్మను కూడా మాయి అమ్మ అవతారంగా చెప్తుంటారు. ఇక అమ్మ జీవిత చరిత్ర గురించి చెప్పుకున్నట్లయితే, అసలు టోపీ అమ్మ ఎప్పుడు అరుణాచలం వచ్చారో అన్నదానికి ఎక్కడా కూడా ఆధారాలు లేవు. కానీ గత 30 సంవత్సరాలుగా అరుణాచలంలోనే ఉంటున్నారని అక్కడ వాళ్ళు కొంతమంది మాత్రం చెప్తున్నారు. అయితే ఈ 30 సంవత్సరాలుగా కూడా ప్రతిరోజు కూడా సంవత్సరానికి 365 రోజుల చొప్పున ఈ 30 సంవత్సరాల నుంచి 11,000 ప్రదక్షిణలు చేసి ఉండవచ్చు టోపీ అమ్మ. అయితే ఈ ప్రదక్షిణ టైంలో హోటల్ వాళ్ళు అమ్మకి కొంతమంది టిఫిన్ ఇస్తుంటారు, కొంతమంది టీ ఇస్తుంటారు. అమ్మకి ఇష్టమైతే టీ తాగుతారు, లేదా టిఫిన్ ఇష్టమైతే టిఫిన్కు సగం తినేసి సగం అలాగే పడేస్తూ ఉంటారు. ఇలా అమ్మ చేస్తూ ఉంటారు. అయితే అమ్మ తాగిన టీ అక్కడ కొంతమంది చాలామంది ఎదురు చూస్తూ ఉంటారండి. ఆ టీ కప్పులు తీసుకోవడానికి, అమ్మ పడేసిన టిఫిన్ తినడానికి అక్కడ ఎంతోమంది భక్తులు వేచి చూస్తూ ఉంటారు. ఎందుకంటే అవి తినడం వల్ల, లేదా అమ్మ పడవేసిన టీ తాగడం వల్ల వాళ్ళకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని వారి నమ్మకం కాబోలు. అయితే ఇలా ప్రతిరోజు కూడా అమ్మ గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు.
కానీ మనము సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఒకసారి గిరి ప్రదక్షిణ చేసి కాళ్ళ నొప్పులు కాళ్ళ బొబ్బులు అంటూ ఉంటాం కదా. కానీ ఇన్ని సంవత్సరాలుగా అలసట లేకుండా తిరుగుతున్న ఆవిడని మనం ఏమనాలో చెప్పండి? సాధు అనాలా, సిద్ధపురుషులు అనాలా, అవధూత అనాలా? మీరే చెప్పండి. కాబట్టి మనము అవధూతలని గురించి ఎప్పుడూ కూడా తప్పుగా మాట్లాడకూడదు. అలాంటి వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడితే మనకి ఎంతో పాపం చుట్టుకుంటుంది. మనం వాళ్ళకి ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఎన్నో నెలలైనా కూడా ఏమీ తినకుండా ఉండగలరు. అలా అని చాలా తిని కూడా ఉండగలరు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళని అనే హక్కు మనకి లేదండి. ఆమ టోపీ అమ్మ ఎవరి జోలికి రారు, ఎవరిని పట్టించుకోరు. అలాంటప్పుడు మనం వెళ్ళేసి టోపీ అమ్మని ఇబ్బంది పెట్టకూడదు. ఒకవేళ అరుణాచలం వెళితే టోపీ అమ్మ కనిపిస్తే మనం దూరం నుంచైనా ఆవిడికి నమస్కారం చేసుకోవచ్చు. ఇంత గొప్ప సాధన ఎవరు చేయగలరండి? మానవ మాతృలైతే ఇంత గొప్ప సాధన ఎవ్వరూ చేయలేరు. కనీసం షెల్టర్ కూడా లేకుండా ఆ అరుణాచలేశ్వరుని నమ్ముకొని ఆ టోపీ అమ్మ ప్రతిరోజు కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఆమె మంచి సాధన స్థితిలో ఉన్నారు. ఇదండి టోపీ అమ్మ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.